వెంకట్రావు గారు. ఏంటండి అమ్మగారు? మన గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో గులిరాగిని సినిమాని వేస్తున్నాం. గ్రామస్తులందరికీ కూడా చెప్పాం, అందుకని కమిటీ హాల్కి మీరు రండి. అందరూ వచ్చారు కదా, అందరూ బాగున్నారండి? సరే అమ్మా, ఇంతకుముందు మనం చాలా సినిమాలు మనం వేసుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం పైనే గులిరాగి వేసుకునే విధానం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అలాగేనమ్మా, వేయండి చూద్దాం. సూర్యం, తెరపైన కనిపించేది ఒకసారి చదివి మన వాళ్ళందరికీ వినిపించు. గులి పద్ధతిలో రాగి నారుమడి తయారీ మరియు నాటే విధానం. గులిరాగి పద్ధతిని చూసాం కదా, మన రైతులు ఎందరు పాటిస్తారో ఇప్పుడు చెప్పండి. గులిరాగి పద్ధతి చాలా బాగుంది, అందరం చేస్తామమ్మా. మీ విలువైన సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య, గులిరాగి పద్ధతి సినిమా రాత్రి చూసాం కదా, చాలా బాగుంది కదా? అవును తమ్ముడు, బాగానే ఉంది. ఇంకా అనుమానం ఏమిటి? మరి నారుని వేసుకోవడం చూసాం, నాటుకోవడం చూసాం, తర్వాత ఏం చెయ్యాలో తెలియదు కదా. అవును తమ్ముడు, ఈ గులరాగి పద్ధతిని మన ఊర్లో ఆనందరావు రైతుని చేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు తెలుసుకుందాం మరి. ఆహా, మన ఊర్లో సౌర ఆనందరావు చేస్తున్నారా? అవును, అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి మరి మిగతా విషయాలని తెలుసుకుందాం. సరే రండి, వెళ్దాం. ఆనందరావు గారు వచ్చారా? కూర్చోండి. వెంకట్రావు, సూర్యం, ఏంటి ఇలాగ వచ్చారు? ఏమి లేదు ఆనంద్, గులిరాగి వేస్తారు కదా, అతి పద్ధతులు ఏమిటో అని తెలుసుకుందామని వచ్చాం. ఆ పద్ధతులు తెలియాలంటే పొలానికి వెళ్దాం. సరే వెళ్దాం, పదండి. గులిరాగి వేసుకున్న 15 రోజుల తర్వాత చేతితో కలుపులను తీసినట్లయితే పిలుకులు శాతం పెరగవు. కాబట్టి ఈ పావర్ వేడత్తో ఈ విధంగా కలుపు మొక్కలను తీసుకోవాలి. అలాగే ఈ సైకిల్ వేడుతున్న కలుపు మొక్కలను తీసుకున్నట్లయితే పిలకల శాతం పెరుగుతాయి. ఇలా ఈ గులిరాగిలో కలుపు మొక్కల్ని తీసినట్లయితే కలుపుల్ని నివారించవచ్చు, కానీ పిలుకు శాతం మాత్రం పెరగవు. అలాగే ఈ కోన వీలర్తో కలుపు మొక్కల్ని తీసుకోవచ్చు.
ఇవిలా చేయడం వల్ల భూమిపై పోషకాహాలని అందిస్తుంది, పిలికి శాతం పెరుగుతుంది. ఈ గుల్రాగి నాటుకున్న నెల రోజుల తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 పిలకలు వేసింది. ఆనంద్, ఈ గుల్రాగి ఈ 15 పిలకలు మాత్రమే వేస్తుందా, ఇంకెక్కువ వేస్తుందా? మంచి ప్రశ్న వేసిన వెంకట్రావు. ఈ 15 పిలకలు కాకుండా ఇంకా ఎక్కువ పిలకలు వేసే గుల్రాగిని చూద్దాం. అక్కడ నేల రోజులు నాటిన గుడ్రాగిని చూశాం. ఇప్పుడు 2 నెలల నాటిన గుడ్రాగిని చూద్దాం. ఈ 2 నెలల క్రిందట నాటిన గుడ్రాగిని ఎన్ని పిలకలు వేసింది చూద్దాం, లెక్కేద్దాం. 1, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146,
నాటుకోవాలని సినిమా చూశారు కదా, అందులో గులరాగి నాటుకున్న 12 రోజుల నుండి 15 రోజుల లోపల పట్టితో కానీ తూర్పు నుంచి పడమర, పడమర నుంచి తూర్పు పట్టితో కానీ తోలడం కానీ లేదా కుమ్మడం కానీ చేస్తే ఈ పిలిక శాతం అనేది ఎక్కువ శాతం అనేది వస్తాయి. గులరాగి నాటుకున్న తర్వాత 12 రోజుల నుండి 15 రోజుల లోపల తూర్పుకి పరమకి, పరమకి తూర్పుకి పట్టి లాగడము కుమ్మడం వల్ల ఇన్ని పిలుకలు వచ్చాయా? అవును, అలా చేయడం వల్ల అన్ని పిలుకలు వచ్చాయి. అయితే ఈ గులరాగి వల్ల లాభాలు చెప్తావా? తప్పక చెప్తాను. మామూలు సోడి పండించుకోవాలంటే ఎకరాకి 10 కేజీల నుంచి 15 కేజీల వరకు విత్తనాలు అవసరం. అయితే సాధారణ పద్ధతిలో ఎకరాకి 6 బస్తాలు మాత్రమే పండుతాయి. అయితే ఆనంద్, గులరాగి పద్ధతిలో ఎన్ని బస్తాలు దిగుబడి వస్తాయి? అదే వింత గులరాగి పద్ధతులు అయితే ఎకరాకి 12 బస్తాల నుంచి 16 బస్తాల వరకు పండించుకోవచ్చు వెంకట్రావు. ఇంకేం లాభాలు ఉన్నాయి చెప్తావా? సేంద్రియ పద్ధతిలో పండించుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది, నాణ్యమైన బరువు గల గింజలు వస్తాయి. మొక్కకి మొక్కకి 1.5 దూరము నాటడం వల్ల చెడు పేడులని చేరవు. గులరాగిలో కలపని ఏ విధంగా నివారణ చేయాలో, ఎలాగ పిలకలు వస్తున్నాయో అది వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ గులరాగి పద్ధతిలో ఏ విధంగా కలుపులను నివారించాలో, ఏ విధంగా చేస్తే పిలకలు వస్తాయో అని మీరు చూశారుగా. అదేవిధంగా ఈ కలుపు ఈ గులరాగి పద్ధతిలో మీరు వేసుకొని నాదోతి రైతులందరినీ ఎక్కువ దిగుబడిని పండిస్తారని నేను కోరుతూ అందరికీ నా ధన్యవాదాలు.